మోహనవాణి శ్రోతలకు నమస్కారం. గరుడకీర్తనము తరువాయి భాగమునకు స్వాగతం. శ్యమంతక పంచకమున ఐదు మడుగులున్నాయి. పూర్వము భార్గవరాముడు 21 మారులు క్షత్రియ సంహారము చేసిన సందర్భమున వారి దేహముల నుండి వచ్చిన రక్త ప్రవాహములను అతడు 5 మడుగులుగా ఏర్పరిచాడు. ఆ 5ను శ్యమంతక పంచకము అనబడు క్షేత్రముగా ప్రసిద్ధి చెందింది. గ్రహణ స్నానమునకై మనము ఈ యాత్రకు వెడలినప్పుడు ద్వారక రక్షణకు ప్రద్యుమ్నుడు సాంబాది యువకులను నియమించి వెళ్ళెదము. కృష్ణుడు ఇలా చెప్పునంతలో ఒక తాపసి వారి ఎదుట నిలిచి కృష్ణునకు నమస్కరించారు. కృష్ణునితో ఇలా పలికారు, తమకు తెలియనిదేమున్నది? కృష్ణుడు, సఖా మైత్రేయ, ఏమి ఈ ఆకస్మిక ఆగమనము? మైత్రేయుడు, తమకు తెలియనిదేమున్నది? కృష్ణుడు, తెలిసిన దానినే మరల తెలియచెప్పవలను కదా. మైత్రేయుడు, నీవు సంకల్పించిన ఈ గ్రహణ స్నానమునకు సర్వము నీకే అర్పించిన భక్తులను నీ ఆశ్రితులను మాత్రమేగాక సమకాలీనులైన ఇతర జనులను కూడా అతటికి ఆకర్షింపబోచున్నావు కదా. కృష్ణుడు, నాకితరము లేదు కదా. మైత్రేయుడు, కామక్రోధములకు వసులై తమ కర్మబంధములను ఏర్పరచుకునిన వారు ఇతరమైన దృష్టితో నిన్ను చూసెదరు కదా. కృష్ణుడు, అట్టివారును గ్రహణ స్నానము వలన కలిగిన పుణ్యముతో తమ పాపఫలములను పరిహరించుకొనిన అనేటువంటి పరిహరింపవచ్చును అనేటువంటి భావముతో వస్తారు. మైత్రేయుడు, అటులైన ఈ సన్నివేశమునకు ఎవరెవరిని రావింపదలచితివి? కృష్ణుడు, ద్వారక నుండి మా తండ్రియగు వసుదేవుడును, మా తల్లులందరును, తాతగారుగు ఉగ్రసేనుడును, నా అష్టమహిషులను, మా వదినయు సుభద్రయు, అక్రూరుడును, ఉద్ధవుడును వచ్చెదరు. బృందావనవాసులెల్లరూ మా తల్లిదండ్రులకు యశోదానందులతోనూ, పురోహితులకు గర్గాది ముక్షులతోనూ కలిసి వచ్చెదరు. కామ్యకవనము నుండి పాంచాలి సహితులైన పాండుకుమారులు వచ్చెదరు. పాండునందనలను ఇతర పత్నులు కూడా తమ పుట్టినిండ్ల నుండి వచ్చి చేరుకొందురు. హస్తినాపురము నుండి భీష్మద్రోణులు, విదుర సంజయులతో కూడిన గాంధారి ధృతరాష్ట్రులు కుంతియును విచ్చేయుదురు. ఇంకను విరాటుడు, భీష్మకుడు, ద్రుపదుడు, కుంతిభోజుడు, బాహ్లికుడు మొదలగు రాజులు కొందరు వచ్చెదరు. అంతటా బలదేవుడు ఇలా అన్నాడు, అలా అయినచో వ్యవధానము తక్కువగా ఉన్నందున వీరందరకు వెంటనే మనము వర్తమానము పంపవలను కదా. కృష్ణుడు, గర్గుల వారికి విషయమును తెలిపినచో బృందావన వాసులెల్లరూ కూడా ఆయన సమీకరించి కొనిరాగలడు. విదురునికి వ్యాసుని నుండి, పాండునందనులకు మార్కండేయుని నుండి నా సంకల్పము వెలువడిన వెంటనే వర్తమానము అందినది. మిగిలిన రాజన్యులందరకు వర్తమానము అందునట్లు తగిన ఏర్పాట్లను నీవు చేయు. మైత్రేయుడు, వాసుదేవ, ఈ సన్నివేశమున పాల్గొనిన వారందరూ కూడా వారి వారి పరిణామ స్థాయిననుసరించి నీ సాన్నిధ్యము యొక్క ప్రభావ వైఖరిని అనుభవింపగలరు. మరి నాకు సెలవు అవసరం కదవా. కృష్ణుడు, మిత్రమా,
గోదోహ మాత్ర కాలమున ఒకచోట నిలువని వాడువు కదా, పోయి రమ్ము. కృష్ణునకు నమస్కరించి మైత్రేయుడు ఇటుల వచ్చను అలాగే నిష్క్రమించాడు. హస్తినాపురమందు భీష్ముని సదనమున విదురుడు భీష్మునితో సంభాషిస్తున్నాడు. గవాక్షము నుండి కనిపిస్తున్న చంద్రహీనమైన నీలాకాశమున తారకలు మిడుకుమిడుకుమంటున్నాయి. విదురుడు భీష్మునితో ఇలా పలికాడు. తండ్రి, రానున్న అమావాస్య నాడు ఏర్పడనున్న సూర్యగ్రహణ కాలమందు శమంతక పంచకమందు సామూహికముగా స్నాన ధ్యానాద అనుష్ఠానములను ఆచరించుకొనుటకు బయలుదేరి రావలసినదిగా కృష్ణుడు ఆహ్వానించినట్లు వ్యాసమునేంద్రులు నాకు తెలిపారు. అందువలన రేపటి ఉదయముననే గాంధారీ సమేతుడైన ధృతరాష్ట్రుని కుంతిని వెంట నెడుకొని మనమిరువురమును సంజయుడును ద్రోణుడును అతడికి బయలుదేరవలేను. గాంధారీ ధృతరాష్ట్రులకు ఈ వార్తను తమరు తెలిపినచో మిగిలిన వారులకు నేను తెలిపెదను. భీష్ముడు, నాయనా, ధృతరాష్ట్రునకు నీవు చెప్పుటయే ఉత్తమము, లేనిచో అతడు ఇచ్చగింపకపోవచ్చును. అంతట విదురుడు భీష్ముని వద్ద సెలవు తీసుకొని ధృతరాష్ట్రుని మందిరమునకు వెళ్ళి అతనికి సమాచారము తెలిపాడు. అతనితో ధృతరాష్ట్రుడు ఇలా పలికాడు. అట్లయినచో బలరామకృష్ణులకు కూడా నిత్య నైమిత్తికాది కర్మలను ఆచరించుట ఆవశ్యకమైనదన్నమాట. విదురుడు, అట్టి అవసరము లేనివారయ్యను, లోకము మర్యాదను పాటించుటకై వారు కూడా ఇట్టి కర్మలను చేయుదురు. లేనిచో వారిని ఆదర్శముగా చూపి లౌకికులు కర్మలు ఎగవేయును చూచెదరు. మరలా ధృతరాష్ట్రుడు ఇలా పలికాడు. విదురా, ఈ సమావేశమునకు వెడలినచో మనకు కలుగు ప్రయోజనమేమి? విదురుడు, ఈ గ్రహణ స్నానము పుణ్యఫలప్రదమైనది, అదీనుగాక వాసుదేవుని దర్శనము సాన్నిధ్యము కూడా మనకు కలుగును. మరి ఒక ప్రయోజనమేమనగా, నీ తమ్ముని కుమారులకు యుధిష్ఠరాదులను నీ కోడలకు పాంచాలియు అతడకు వచ్చుచున్నారు. వారి యోగక్షేములను క్షేమములను నీవు చూచినచో వారందరూ ప్రసన్నులగుదురు. ఇటీవలనే కదా నీ కుమారులను గంధర్వుల బారి నుండి వారు రక్షించారు. అదియుగాక నీ అల్లుడుగు జయద్రథుని కూడా అతడు అననించిన అత్యాచారమును సహించి క్షమించి బంధవిముక్తిని గావించి పంపారు. అందులకు నీవు కృతజ్ఞతను కూడా వారికి వెల్లడింపవచ్చును. స్వస్తి సశేషం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.